భారత్ వెస్టిండీస్ మధ్య ప్రారంభమైన టెస్ట్ సిరీస్లో భాగంగా మొదటి టెస్టులో భారత్ జట్టు చక్కటి ప్రదర్శన చేసింది. మొదటి ఇన్నింగ్స్లో వెస్టిండీస్ జట్టు తక్కువ స్కోర్కే కట్టడి చేసిన భారత్ జట్టు బ్యాటింగ్లో కూడా అద్భుతమైన ఆటతీరు కనబరిచింది. భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ఇద్దరు సెంచరీలతో కదం తొక్కడంతో భారత్ జట్టు భారీ స్కోరు దశగా నడుస్తోంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీ పూర్తి కాగానే అవుట్ అయ్యాడు. కానీ యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా వెస్టిండీస్ బౌలర్లపై దండయాత్ర చేస్తూనే ఉన్నాడు. అంతర్జాతీయ కెరియర్లో అరంగేట్రం చేసిన మొట్టమొదటి మ్యాచ్లోని సెంచరీ సాధించి ఆ సెంచరీని భారీ స్కోరుగా మలిచే పనిలో పడ్డాడు. చాలా సంయమనంతో ఆడుతూ యశస్వి జైస్వాల్ ఎంతో పరిణతిని కనబరిచాడు. దీంతో దేశవాళీ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్లో కూడా సెంచరీ సాధించిన ఆటగాడిగా జైస్వాల్ నిలిచాడు. అతని బ్యాటింగ్ చూసి భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, భారత జట్టు టాప్ ఆర్డర్లో ఇంతకాలం ఎడమ చేతి వాటం బ్యాట్స్మెన్ లేడని అసంతృప్తి ఉండేది. ఈరోజు యశస్వి జైస్వాల్ను చూసిన తర్వాత ఆ లోటు తీరిపోయింది. అతడి బ్యాటింగ్ శైలి కానివ్వండి, స్టాన్స్ కానివ్వండి, షాట్లను ఎంచుకునే తీరు కానివ్వండి, అన్ని నాకు సౌరవ్ గంగులీని గుర్తు చేస్తున్నాయి. భవిష్యత్తులో యశస్వి జైస్వాల్ భారత ఓపెనర్గా స్థిరపడి గంగులీలా భారత్ జట్టుకు అద్భుత ఆరంభాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. రోహిత్ శర్మ ఉన్నంతకాలం అతడితో కలిసి జైస్వాల్ ఇన్నింగ్స్ ప్రారంభించి అతని తర్వాత గిల్ లేదా రుతురాజులలో ఎవరో ఒకరితో ఇన్నింగ్స్ ప్రారంభిస్తే బాగుంటుంది అని అన్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.